అంతేకాకుండా రెండవదిగా ఎన్ ఫర్ నో సే నో టు టెంప్టేషన్ విద్ ఇన్ 5 సెకండ్స్. 5 క్షణాలలోపు శోధనకు నో అని చెప్పాలి. ఎన్ని నిమిషాలలోపు? 5 క్షణాలలోపు. ఎందుకంటే 5 క్షణాలకంటే ఇంకెక్కువ సేపు ఆలోచిస్తే శోధనలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇఫ్ వి ఎంటర్టైన్ అ టెంప్టేషన్ లాంగర్ ఇట్ బికమ్స్ స్ట్రాంగర్. మనము శోధనను గనక ఇంకా చూద్దాం శోధన వచ్చింది ఇంకా నిలబడగలుగుతానా లేదా అని ఎక్కువసేపు ఆలోచిస్తే శోధనలో పడిపోయి పాపం చేస్తాం. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో చూడండి. యాకోబు గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం గనక చదివితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆమేన్. మనము దేవునికి లోబడి అపవాదిని గనక ఎదిరించినట్లయితే అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. అది దేవుడు మనకు వాగ్దానం చేశాడు. సో కాబట్టి అపవాదిని ఎదిరించాలి, నో అని చెప్పాలి. సరే ఒక్కసారి చూద్దాం ఎలా ఉంటుందో ఈ పాపం. అందరూ ఈ పాపం గురించి మాట్లాడుతున్నాం, ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం అన్నట్లు మనం అది కొద్దిసేపు చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసామనుకోండి, మనం పాపపు బంధకంలో పాపపు ఊబిలో పడిపోతాం, దాంట్లో నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి వెంటనే నో అని చెప్పాలి. అది కీ. ఎంత 1 సెకండ్లో 2 సెకండ్లో చెప్తే ఇంకా మంచిది. ఒక తలంపు రాగానే యేసు నామములో తలంపు పో అని చెప్పాలి. ఈ శోధన వస్తున్నట్లయితే యేసు నామములో ఈ శోధనను గద్దిస్తున్నాను దేవా అని వెంటనే యేసు నామము యొక్క యేసు నామంలో అధికారంలో మనము ప్రతి శోధనను జయించాలి. హల్లెలూయా.